ఈరోజు సూపర్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ రిలీజ్ అయింది ఇక ఈ సినిమా గురించి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం ఈ సినిమాలో మెయిన్ హైప్ రావడానికి కారణం తమన్నా సాంగ్ అనే చెప్పుకోవాలి ఆ తమన్నా నువ్వు కావాలయ్యా అంటూ ఊపేస్తూ ఇక జైలర్ని ఓ వైపు చూసేలా చేసుకుంది ఆ సాంగ్ తోటి తమన్నా ఇక రజనీకాంత్ డైలాగ్స్ అయితే సూపర్ అనే చెప్పుకోవాలి ఇక మొరగని కుక్క లేదు విమర్శించని నోరు లేదు ఈ రెండు జరగని ఊరే లేదు మనం మన పని చూసుకుంటూ పోతానే ఉండాలి అర్థమైందా రాజా అంటూ ఆడియో ఫంక్షన్లో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ అయితే సూపర్ ఉందని చెప్పాలి ఇక రజనీకాంత్ యాక్షన్ గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరమే లేదు ఎంతో బాగా చేస్తారు రజనీకాంత్ గారు ఇక ఓవైపు కుటుంబం మరోవైపు హీరో తిరుగుబాటు పగ ప్రతీకారం ఇక ప్రతి రివేంజ్ కథలోనూ ఇవి రొటీగాన్ గానే ఉంటాయి ఇక జైలర్ కూడా ఆ తరహా కదే అని చెప్పాలి అయితే రొటీన్ ని ఎంగేజింగ్ అండ్ యాక్షన్ డ్రామాగా చూపించారు ఇక పాత్రల చిత్రంలోనూ జైలర్ చిత్రాన్ని యాక్షన్ గా చూపించారు డైరెక్టర్ ఇక ఈ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందాం ముత్తువేల్ పాండ్యన్ ఈ క్యారెక్టర్ను రజనీకాంత్ పోషించారు రిటైర్డ్ జైలర్ భార్య కొడుకు మనవడతో జీవితాన్ని సంతోషంగా గడిపేస్తూ ఉంటాడు కొడుకుని నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ని చేస్తాడు తండ్రి మార్గంలోనే అన్యాయాన్ని అస్సలు సహించడు ముత్తు కొడుకు అర్జున్ ఈ క్యారెక్టర్ని వసంతరావి పోషించాడు ఇక పురాతన దేవాలయాల్లో విగ్రహాలను చోరీ చేసి ముఠాను పట్టుకునే కేసులో దూకుడుగా ఉంటాడు అయితే అనుకోకుండా ముత్తు కొడుకు అర్జున్ని స్మగ్లర్స్ చంపేశారనే వార్త బయటకు వస్తుంది తన కొడుకు ఏమయ్యాడు చివరికి తన కుటుంబాన్ని ముత్తు ఎలా కాపాడుకున్నాడు అసలు ముత్తు ఫ్లాష్ బ్యాక్ ఏంటి అన్నదే మిగిలిన జైలర్ స్టోరీ ఇక ఊహాతీతమైన ట్విస్ట్లు ఊహించని మలుపులు స్క్రీన్ ప్లే మాయాజాలంలో కూడిన ట్రిక్కర్ పాయింట్ ఏమీ లేకుండానే బలమైన సన్నివేశాలు యాక్షన్ ఎలిమెంట్తో రివెంజ్ డ్రామాని ఆడియన్స్కి కనెక్ట్ చేశారు ఇక కథాకథనం అంతా రెగ్యులర్ సెటప్ అయిన రజనీ మార్క్ స్టైల్తో రజనీ ఫ్యాన్స్లో ఊపు తెప్పించారు రజనీకాంత్ హీరోయిజంకి ఫ్యాన్స్ పరవశించిపోవడం అనేది కామనే ఇక ఈ సినిమాలో నరసింహ లెవెల్ కంబ్యాక్ని గుర్తు చేసే సన్నివేశాలు చాలానే ఉంటాయి ఇక తన ఏజ్కి తగ్గ పాత్ర నేర్చుకొని డెబ్బై రెండేళ్ల వయసులోనూ అదే ఈజ్తో అదే గ్రేస్తో కనిపిస్తున్నారు రజనీకాంత్ ఇక రజనీకాంత్ ఎంత అతి చేసినా ఆయనకి అతికినట్టే ఉంటుంది ఇక సూపర్ స్టార్ చుట్ట ఎగరేస్తే వచ్చి నోట్లో పడుతుంది కళ్ళజోడు ఎగురొచ్చి కళ్ళను ముద్దాడుతుంది ఇక భుజంపై కండువా గీరా గీరా తిరిగి సరిగ్గా సెట్ అయిపోతుంది ఆయన నడక స్టైల్ చూసే చూపు నవ్వే నవ్వు మాట్లాడే మాట ఇలా రజనీ కాకుండా వేరే వాళ్ళు చేస్తే అంత సెట్ అవ్వదేమో అనిపిస్తాయి కానీ ఆయన చేస్తే మాత్రం విజిల్స్ పడతాయి వేరే వాళ్ళు చేస్తే ఓవర్ యాక్షన్గా ఉంటుంది కానీ రజనీ చేస్తే మాత్రం తలయ్యవా నువ్వు అవుతార్ అన్నట్టుగానే ఉంటుంది ఇక జైలర్లో రజనీ మార్క్ స్టైల్ స్వాగ్తో అదర కొట్టేశారు ఇక పాత వింటేజ్ రజనీకాంత్ని గుర్తు చేశారు ఇక కథ మొదలుపెట్టిన తీరు ముందుకు తీసుకొని వెళ్ళిన విధానం ఫస్ట్ హాఫ్ అంతా చెక్కచెక్క వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ముత్తు కొడుకు అర్జున్ కనిపించకుండా పోతాడో వేగం పుంజుకుంటుంది అప్పటి వరకు పిల్లిలా ఉన్న ముత్తు టైగర్ ముత్వేల్ పాండ్యన్గా విజృంభించే ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచేస్తుంది ఇక సెకండ్ హాఫ్లో ఇక టైగర్ విశ్వరూపం చూస్తాం అనుకునే లోపే కథగా గాడి తప్పినట్లుగా అనిపిస్తుంది ఎటు నుంచి ఎటు పోతుందో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొడుకుని వదిలిపెట్టాలంటే కిరీటం తెచ్చివ్వమని విలన్లు కండిషన్ పెట్టడం ఇక దానికోసం టైగర్ రంగంలోకి దిగి కిరీటాన్ని సంపాదించడం ఫక్తు రొటీన్ డ్రామా లాగా అనిపిస్తుంది కానీ అక్కడే ట్విస్ట్లు పెట్టి క్లైమాక్స్ వచ్చేసరికి రజనీ మార్క్ మాయాజాలాన్ని చూపించారు ఇక రొటీన్ ఫార్మేట్ స్టోరీకి ట్విస్టులు జతచేసి ఆసక్తికరంగా అమలుచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఇక ప్రీ ఇంటర్వెల్ సీన్లో ఇంకా ప్రీ క్లైమాక్స్ సీన్లో జైలర్లో హైలైట్గా నిలిచాయని చెప్పుకోవచ్చు ఇక నీతి నిజాయితీ అంటూ బిల్డప్ కొట్టిన ముద్దు కొడుకుని కాపాడుకోవడం కోసం కిరీటాన్ని కాపాలాగా ఉన్న పోలీస్ ఆఫీసర్ని పిట్టలు కాల్చినట్టు కాల్చిపేయడం ఏంట్రా బాబు అనిపిస్తుంది ఆ యాక్షన్ ఎపిసోడ్ చూస్తే కానీ చివరిలో దొంగలించడానికి నేను అనుకున్న బాబే పోలీస్ని అంటూ ముత్తు ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది ఇక ఈ సినిమాలో రజనీకాంత్తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఉన్నారు ఒకరు మోహన్ లాల్ మరొకరు శివరాజ్ కుమార్ ఈ ముగ్గురు కలిసి క్లైమాక్స్లో చేసిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాని సేఫ్లో పడేస్తుంది ఇక స్టార్ హీరో ఇమేజ్లను దర్శకుడు పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు వాళ్ళు కనిపించేది కొద్దిసేపే అయినా పూనకాలు తెప్పించే యాక్షన్ ఎలిమెంట్స్తో మాస్ ఫీట్స్ చేశారని చెప్పుకోవచ్చు ఇక రజనీ శివకుమార్ ఇక మోహన్ లాల్లను ఒక ఫ్రేమ్లో చూస్తుంటే ఫ్యాన్స్కి పూనకం అన్నట్లుగానే ఉంటుంది ఇక తమిళ ఫ్యాన్స్కి అయితే కన్నుల పండుగ ఉంది ఇక రజనీకాంత్ భారీగా రంపకృష్ణ నటించింది నటన పరంగా ఆమెకు వంక పెట్టే వీలేదు కానీ రజనీ రమ్య కాంబో అంటే ప్రేక్షకులకు అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి అయితే సాధారణ గుహిని పాత్రకే మాత్రమే ఆమె దీంట్లో పరిమితం అయిపోయింది ఇక సెకండ్ హాఫ్లో తమన్నా నువ్వు కావాలయా అంటూ సాంగ్తో ఊపేస్తుంది ఆమెకు సునీల్కి మధ్య వింత లవ్ స్టోరీ పెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు ఇక సునీల్ బ్లాస్ట్ మోహన్గా విలక్షణ ఉండటంతో మెప్పించే ప్రయత్నం చేశాడు కానీ అంతగా పండలేదు అయితే అనురుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ జైలర్ని ఓ రేంజ్లో నిలబెట్టింది ముఖ్యంగా రజనీకాంత్ ఎలివేషన్ సీన్స్కి అనురుద్ బాధిన బాధుడు మామూలుగా లేదు నువ్వు కావాలయా అంటూ సినిమాలో ఒకే ఒక పాట ఉన్నప్పటికీ పాటలు లేని లోటు అయితే మాత్రం కనిపించదు ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనూ ఆ మరోసారి తన మార్కు చూపించుకున్నారు ఇక ప్రతి నాయకుడిగా వినాయకన్ భయపెట్టేశాడు హింసాత్మక సన్నివేశాల్లో అయితే రక్తపాతం సృష్టించాడు ఇక రజనీ సినిమా అంటే అందులో యోగి బాబు ఉండాల్సిందే జైలర్ మరోసారి యోగి రజనీ కాంబోలోని మార్క్ కామెడీ పండించింది ఇక దర్శకుడు నెల్సన్ చిత్రాల్లో యాక్షన్కి దీటుగా కామెడీ ఉండేట్లు చూసుకుంటాడు ఈ సినిమాలో రజనీ స్టైలిష్ యాక్షన్కి నెల్సన్ మార్క్ కామెడీని జతు చేశారు ఇక లాజిక్ లేని సన్నివేశాలు చాలా అయిందా కానీ రజనీ ఇమేజ్తో కవర్ చేసేశారు ఇక ఫ్లాష్ బ్యాక్లో రజనీ లుక్ బాగాలేదని అనిపిస్తుంది ఆ సన్నివేశాలు కూడా కథపై ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది భారీ అంచనాలతో అద్భుతాన్ని ఆశించి థియేటర్స్కి వెళ్తే మాత్రం నిరాశపడాల్సి వస్తుంది ఇక రజనీ మార్క్ మేనేజిజాన్ని స్టైల్ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం జైలర్ తప్పకుండా ఆకట్టుకుంటుంది ప్రేక్షకుడిని మార్చి మార్చి నన్ను తిడుతున్నారు ఏదో రోజు నేనేంటో చూపిస్తా అని రజనీ కుట్టిన డైలాగ్స్ తగలాల్సిన వాళ్ళకైతే గట్టిగానే తగులుతాయి ఈ సినిమాకి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది